గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అనే ఆశయంతో గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భార్గవి అన్నారు. అహింసా మార్గంతో భారతదేశ స్వాతంత్రానికి తోడ్పాటు చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో భార్గవి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. గాంధీజీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించామని, ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ కలివేల జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ ఖలీల్, సచివాలయ కార్యదర్శి జీవన్, ప్రగతి డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ బొగ్గవరపు రత్నం తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ గారి 155వ జయంతి సందర్భంగా నేడు సీతారామపురం మండలంలో ఘనంగా ప్రజాప్రతినిధులను అలాగే అధికారులను సఫాయి మిత్ర యొక్క సమన్వయంతో మనము గాంధీజీ చిత్రపటానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. తదుపరి ఆయన యొక్క ఆశయాలను నేటి యువత సత్యం అహింస అనేటువంటి రెండు ఆయుధాలని రెండు కన్నులుగా భావించి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు నిర్మూలించడానికి పాఠశాల స్థాయి నుంచి పిహెచ్డి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవటమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలని అందరికీ కోరటం జరిగింది. అలాగే మన ఆఫీస్ ప్రాంగణంలో కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది. 100 రోజులు 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు ఏ విధంగా మనం శ్రమదానం చేసి మన మండలాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన భారతదేశాన్ని ఏ విధంగా అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని నిజం చేయటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూడా ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ తదుపరి రేపటి నుంచి ఈరోజు కూడా చాలా దగ్గర, ఈరోజు స్వచ్ఛతా దివస్ని ఈ సందర్భంలో మనం పైన చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు జరగాం. స్టాట్యూటరీ మన మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అయితేనే ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ మనకి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మన ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మన PR1 యాప్లో కూడా విజిబుల్ అనే టైల్కి సంబంధించి విజిబుల్ వర్క్స్లో కూడా మనం ఈ అందరూ డిపార్ట్మెంట్లందరూ కలిసి సమన్వయంతో విజిబుల్ వర్క్స్ని ఇంప్రూవైజ్ చేసుకుని మన యొక్క అసెట్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. NL Hospitals, సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా NL Hospitals ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ NL Hospitals, PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.